అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు ఏమిటవుతుందనంటే మంచి వాసన కాని ముక్కునకు వెళ్ళినప్పుడు ఏమిటవుతుంది మనస్సు విచ్చుకుంటుంది ఈ పైన మున్సిపాలిటీ కాలువ ఉంటుంది అక్కడ ఒక అరగంట కూర్చుని వచ్చేయండి అక్కడ పీఠం గీటం వేసుకుని అక్కడ తపస్సు ఏదైనా చేద్దామని కూర్చుని ఓం భూర్భువః స్వః అనేసి కూర్చుని అక్కడ చేయండి అని ఏ మీ ఇష్టం ఏ మున్సిపల్ అయినా సరే విశాఖపట్నం పర్వాలేదు ఏ మున్సిపల్ కాలువైనా సరే ఏమిటవుతుంది మైండ్ కుంచుకుపోతుంది ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి భావన వస్తుంది కండిషన్ అయిపోతుంది దాని నుంచి పైకి రావాలంటే ఒకేసారి భౌతిక శరీరం నుంచి పైకి తీసుకెళ్ళినటువంటి సబ్లిమేషన్ అంటారు కెమిస్ట్రీలో అంటే లిక్విడ్ అనేటువంటి స్టేజ్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్ అనే స్టేజ్కి ఫిజికల్ బాడీ వెళ్ళేటువంటి దాని ఒక వస్తువు దాన్ని కర్పూరం అంటారు అమ్మవారు కర్పూరంతో వచ్చేసిన తర్వాత కిలిగిలి వేసుకుని తిరుగుతుంది అంట ఈ ఉపాసనకు సంబంధిస్తాయి అమ్మవారిని ఎక్స్ప్లెయిన్ చేసేట అమ్మవారికి సంబంధించినటువంటి వీటి కింద వీటిని ధ్యానం చేసుకోవాలి ఒకసారి ఎక్కడ ఏది వీలు కానటువంటి చోట ధ్యానం కానీ చేసుకోవటం ఒక్కటే అయ్యి మీకు ఇవేవి అవైలబుల్ కానప్పుడు ఏ లోయలోని అడవిలో ఉండేటప్పుడు ఈ అమ్మవారి యొక్క చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేటువంటి అమ్మవారిని కానీ మీరు ధ్యానం చేస్తే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఈ వాసనలు వస్తాయి ఏ వాసన కావాలంటే ఆ వాసన పూర్తించేటటువంటి సిద్ధి కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు పతంజలి యోగ సూత్రంలో యోగ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగము చేసిన తర్వాత సంయమనం అనేటటువంటిది చేయడం తెలిసినటువంటి యోగి నీకు ఏ వాసన కావాలంటే ఆ వాసన అక్కడ పుట్టించగలడు మనస్సంకల్పము చేయడం అసలు వాసన అంటే ఏమిటని మోడర్న్ ఏజ్లో మనకు తెలిసేటప్పుడు ఇట్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ద ఫిజికల్ మ్యాటర్ వైబ్రేషన్ అంతకన్నా ఇంకేం లేదు సర్టన్ వైబ్రేషన్స్ ఉండేటప్పుడు మంచి వాసన వస్తుంది సర్టన్ వైబ్రేషన్స్ ఉండేటప్పుడు చెడ్డ వాసన వస్తుంది ఏది చెడ్డ వాసన ఏది మంచి వాసన అంటే నీకేదే మనసుకు ఆహ్లాదం కలిసి మనసు విప్పజేస్తుందో అది మంచిది ఏదైతే మైండ్ ఇలా కుంచేటట్టుగా చేస్తుందో చెడ్డ వాసన అందుకని పెద్ద మనకే తెలుసుకున్నాడు మీరు ఈ పూర్వజన్మల నుంచి పుట్టినటువంటి వాసనలు ఉంటాయి చూడ ఆ వాసనలే మీ భౌతిక శరీరం తీసుకోవడానికి కారణంగా ఉంటాయి వాసనా శరీరం అంటారు దీన్ని పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కాఫీ తాగి సిగరెట్ తాగుతుండేలాగా ఉండి తెచ్చడం కొండి సరిగ్గా అంతగా లాస్ట్లో వీడు కడుపుతో ఉండగానే వీళ్ళమ్మకి సిగరెట్ తాగాలనిపిస్తుంది కాఫీ తాగాలి అంత పాపం పాపం అటు పవిత్రంగా పెరుగుతుంటుంది పాలు గీలు తాగి వీళ్ళ అమ్మ నాన్న బాగా పెంచుతారు ఆరు నెలలు ఐదు నెలలు లాగానే వీడికి కాఫీ తాగాలి కాఫీ పొడి తింటూ ఉంటుంది కాఫీ పొడే తింటున్నాడు వాళ్ళని చూసాను నేను ఈ అసలు లోపల ఉండేటటువంటి కాఫీ పోయి వాడు అంత పూర్వజన్మలో కాఫీ అనమాట వాడి వాసన అమ్మకే ఎక్కేస్తాయి ఉల్లిపాయలు తినకుండా పవిత్రంగా ఉంటారండి వారం విడిచిన తర్వాత అంచేతే గర్భంలో ఉండేటప్పుడు ఉండేటటువంటి స్త్రీకి ఏది కావాలంటే పెట్టింది అంటారు కొంత సత్యం ఉన్నది ఆ వధ ఆ లోపల ఉండే వాడి ఆసన సగం దాంతోనే తిరుగుతాయని తల్లి ఆ తొమ్మిది నెలలు చేసినటువంటిది పిల్లల మీద పనిచేస్తాయి వాటి నుంచి రివర్స్లో కూడా ఉంటుంది ఒక ఆవిడేమో ఆరో నెలలో ఆవిడ వాడు ఆరు నెలలో ఉంటుండగానో మూడో నెలలో ఉంటుండగానో డిటెక్టివ్ నోట్స్ అన్ని మద్రాసు గురించి చదివేదట పారిషరు కీలో రాస్తాడు తన పుస్తకంలో కన్ఫ్యూషన్స్ అండ్ మెమరీస్లో అతనేమో చర్చికి సంబంధించినటువంటి ఫాదర్ లాంటి అంటే మన పూజలాంటి వాడు పవిత్రమైన ఆవిడ పవిత్రమైనటువంటి వాడు వాడు కొడుకు పుడతాడు అదేమో 20 ఏళ్ళు ఎంతో వేసరికి దొంగతనం చేస్తాడు అప్పుడు కీరోని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి చేసి చూసి చెప్తాడు వీడు అమ్మ నువ్వు ఈ పలానా మంత్లో ఏం చేసావని అడుగుతాడు అంటే అలా నవల చదివానండి ఆ నవల్లో ఎలాగైతే దొంగతనం చేయిందో అలాగే వీడు చేస్తాడు కన్ఫెషన్స్ అండ్ మెమరీస్ ఆఫ్ సీర్ అని ఉంటుంది ఏమైనా పుస్తకం చూసుకోండి బాగుంటాయి కీరో తన జీవితంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ అందరూ రాసి పెడతాడు యొక్క వాసన వల్ల వస్తుంది అన్నాడు ఒకటి కత్తి చూసారు కళ్ళు తిరిగిపోతాయి అంటే కత్తితో పొడిచేయడం వీడిని కత్తి పొడిచేయడం ఏదో ఉంటుంది పూర్వజన్మలో ఏడు బొద్దెడు చూసి భయపెడతారు సార్ చాలామంది కింద బలిపడేసరికి ఫిట్స్ వచ్చి లేదు మొన్న ఒకవాడికి
అంటే వాడి ఎడలు వీళ్ళు చేసినటువంటి అపచారములు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయో మనసులో నిండుకుపోయి ఉంటాయి. మీకు ఒక రహస్యం చెప్పనా, మీరు ఇంత పూర్వం చెప్పిన జోమే మళ్ళీ వచ్చి మిమ్మల్ని కొడుతుంది. ప్రపంచం ఇంకేదో కొట్టదు. ఇంతమంది కూర్చుంటే కొంతమందినే దోమలు కొడతారు అంటే అసలు అలా చంపిస్తూ ఉంటారు అన్నమాట. అందరికి తేళ్ళు రూపములు రావు సార్, కొందరికే వస్తాయి. అందరి మనసాలకి నలువులు పట్టాలి, అది కూడా ఉంటుంది. స్పెషల్గా కొందరు ఉంటారు, వాళ్ళ మంచం అక్కడ వేసుకునేసరికి నెల్లెక్కిస్తున్నారు. అందరి తలకి పేలు పట్టవు సార్, పొరుదిన వాసన. ఈ వాసనలతో శరీరం తయారు చేసుకుని ఉంటాం, శరీరం కూడా వాసన ఉంటుంది. మీ ఎంత హోమియోపతి చెప్పి ఏం డగ్గులు వేసిన వైటల్ బాడీని ఎంతగా మీరు చేసినా సరే పూర్వజన్మ వాసనలు ఉంటాయన్నమాట. వాసన బట్టి ఉంటాయి. ఆ వాసన నుంచి బయటకు పడడానికి కావాల్సినటువంటిదే మీ ఏ రిచువల్ చేయండి. ఎక్కడైనా ఏడి దర్గాలకు వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, హిందూ టెంపుల్కి వెళ్ళండి. మీ ఇష్టమైన దేనికి మొట్టమొదట ధూపం వేస్తారు, ఇన్సెన్స్ అంటాడు. వాళ్ళు చిచ్ ఫాదర్స్ అయితే ఇలా వాళ్ళకి ఏదో కప్పు ఉంటుంది, దాంట్లో అవి కోలు వేసి వేసి ఇలా 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 ఊపుతూ తిరుగుతారు చిచ్చుకెళ్తారు. దర్గాలు ఎలాగ వేస్తారు వాళ్ళు, మౌలాలు వాళ్ళు ఏం చేస్తారు, గ్రీన్ బట్టలు అవి వేసుకుని వచ్చి ఇలా తలపాటు అన్నింటిలో వేసుకుని డబ్బులు కూడా అడుక్కుంటారు. శుక్రవారం పూట మా చిన్నప్పుడు అయితే మార్కెట్లో వాళ్ళు వచ్చి ఇలా డబ్బులు అడిగేవారు అందరి ఇళ్ళకి వేసి. ఇప్పటికీ ఉందిట అబీద్నగర్లో వీళ్ళు అక్కపల్లలో ఉంటాయి, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, తొలగలు ఎక్కువ ఉన్నారు. ఇదంతా ఉండేటటువంటి ముస్లింసే. రజక్ గారు వెళ్ళారు లేదా, రజక్ గారు వాళ్ళు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. వేసి వీడు అందరికీ మనకి సాంబ్రాణి గుగ్గులు ఏదో వేస్తారు అన్నమాట. అదే మనం అగరత్తి వెలుగుంచుకోకుండా క్లాస్ చెప్పకూడదు, అగరత్తి వెలిగించుకోకుండా ప్రేయర్ చేయకూడదు అని చెప్పి మాస్టర్ శ్రీ గారు ముందు అగరత్తి వెలిగించన్నారు. స్నానం చేయబడిన పర్వాలేదు అన్నారు, కానీ అగరత్తి వెలిగించ అట్మాస్ఫియర్ ఎందు ఒక సుగంధం వస్తుంది. అమ్మవారిని తలుచుకోగానే మనసునకు ఒక సుగంధం వస్తుంది. లోయెస్ట్ ప్లేన్ అన్నిటికంటే ఉండేటటువంటిది ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి గుణము అంటే గంధము. గంధం అంటే వాసన. రుచికి సంబంధించినటువంటిది నేను జైర్ ప్లేన్ అంటే వాటర్కి సంబంధించిన ప్లేన్లో ఉండేటటువంటి రుచి ఉంటుంది. పంచతన్మాత్రలకు చెప్పుకున్నాం నిన్న, మంచ భూతములకు పంచతన్మాత్రలు పంచేంద్రియములకు సంబంధం ఉంటుంది. అన్నిటికంటే లోయెస్ట్ ప్లేన్లో ఉండేటువంటి పృథ్వీ, కాబట్టి పృథ్వీకి ఉండేటటువంటిది స్కిన్, దానికి భౌతికమైన శరీరంకు సంబంధించిన స్కిన్. అంచేత కొంచెం మెర్క్యూరీ దెబ్బతిన్నా ఫిజికల్ ప్లేన్ దెబ్బతిన్నా గజ్జి అవి వస్తుంటాయన్నమాట. ఎగ్జిమా ఇలా గోక్కుంటున్నాడు అంటే ఫిజికల్ ప్లేన్లో కొంచెం తేడా ఉందని లెక్క. మంచిది, మంచిది సార్. రోగం అంతా కూడా బయటికి వెళ్ళేటప్పుడు గజ్జి కింద కురుపుల కింద వాటి కింద వస్తుంది. వాటిని ఎలా చేసేస్తే లోపల ఉండేది పోతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. వీటిని తగ్గిస్తే వెనక్కి తిరిగి బొరపడైపోతుంది. మనిషి మానవ జాతి మొత్తం అంతా కూడా పడైపోవడానికి కారణం ఏమిటి,